హలో అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి పర్మనెంట్ సొల్యూషన్ అండి. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉండటం వల్ల మన ఫేస్ మీద అదొక మార్క్ లాగా మన బ్యూటీ అనేది ఎన్హాన్స్ అవ్వదండి. మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ చేసుకున్నామంటే మన ఫేస్ చాలా క్లియర్గా షైనీగా ఉంటుంది. ఆ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పర్మనెంట్గా రిమూవ్ చేసుకోవడానికి నేను తీసుకున్నాను ఫెవికాల్ అండి. మన ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా అందరికీ ఫెవికాల్ అండి. ఒక అది బర్డ్ తీసుకున్నానండి, ఇయర్బర్డ్ ఒకటి తీసుకున్నానండి. ఆ ఫెవికాల్ తీసుకొని నోస్ మీద ఆ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న ప్లేస్లో అంతా అప్లై చేయాలండి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫెవికాల్ అంటే అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఏం లేదండి, ఫెవికాల్ తీసుకొని నోస్ మీద ఆ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న ప్లేస్లో అప్లై చేయండి. నేను తీసుకుంటున్నాను చూడండి, ఇయర్బడ్తో అప్లై చేసుకోండి, అంతా బాగా అప్లై అవుతుంది. బాగా థిక్గా అప్లై చేసుకోండి. కొంచెం పెయిన్ ఉంటుందండి తీసేటప్పుడు, కానీ వేరే కూడా యాక్టివేటెడ్ చార్కోల్ మాస్క్ అవి కూడా చేయొచ్చండి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడానికి. కానీ అవి పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో మనం తీసుకున్నాము అంటే పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఫేషియల్ చేసుకున్నా ఏది చేసుకున్నా మీరు వెంటనే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ చేసుకుంటే ఫేస్ చాలా క్లియర్గా షైనీగా ఉంటుందండి. చూసారా, నేను ఇయర్బడ్ తోటి మొత్తం బాగా అప్లై చేస్తున్నానండి. థిక్గా అప్లై చేయండి. ఫెవికాల్తోనే సింపుల్గా మనం ఇంట్లోనే తీసేసుకోవచ్చండి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి. మీరు వారానికి 2 సార్లు చేసుకోండి, చాలా బాగుంటుంది, పర్మనెంట్గా రిమూవ్ అయిపోతాయండి. చూసారా, నేను ఆల్మోస్ట్ అంతా అప్లై చేసేసానండి. చూసారా, మొత్తం అంతా అప్లై చేసేసాను. ఒక 10 మినిట్స్ ఉంచుకోండి, అది డ్రై అయిపోతుంది. మన నోస్ మీద ఆ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న ప్లేస్లో అది అబ్జార్బ్ అవుతుంది. చూసారా, అది ఆల్రెడీ అబ్జార్బ్ అయిపోయింది. ఇప్పుడు అది తీసేద్దామండి, అది లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అదంతా పీల్ చేసేద్దాము. చూసారా, అదంతా అలా ఫామ్ అయింది. నేను స్లోగా తీస్తున్నాను. కొంచెం పెయిన్ అయితే ఉంటుందండి, కానీ అంత ఎక్కువగా ఏమీ ఉండదు. మనం ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తానండి. చూసారా, నేను చాలా చిన్నగా తీస్తున్నానండి. ఇప్పుడు దానికి మన ఫెవికాల్ రాసాం కదండి, దానికే మొత్తం మనకున్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ వచ్చేస్తాయి. చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుందండి. కొంచెం లిటిల్ బిట్ పెయిన్ అనేది ఉంటుందండి, మరి అదంతా రిమూవ్ అవ్వాలి కదా. చూసారా, ఇప్పుడు ఆ వైట్గా ఉన్న మన చేసిన దానికి మన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది, దాన్ని నొక్కండి. పక్కనే బెల్ బటన్ యాక్టివేట్ అవుతుంది, అది కూడా ఒక్కసారి రింగ్ చేయండి. దానివల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయండి. కొంచెం పెయిన్ ఉందండి, అంత ఎక్కువగా అయితే ఏమీ ఉండదు. చూసారా, ఇప్పుడు దానికి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ స్మాల్ స్మాల్గా ఉన్నవి అన్నీ వచ్చేసాయి. చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చండి, మీకు కూడా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. బై బై, టేక్ కేర్, సీ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.